ఈరోజు కొత్త వండాలి అనేసి దోశలోకి మామిడికాయలు వేస్తే ఎట్లుంటుందో చూద్దాం. ఫ్రెష్వి ఇవి, మీకు ఇలా కనిపిస్తున్నాయి. దాంట్లో బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్. చూద్దాం ఎలా ఉంటుందో. దోశలోకి ఇలా పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ని ఇలా పిండుకోవాలి, మొత్తం జ్యూస్ అంతా వచ్చేటట్టు. చూడండి, ఇట్లా మొత్తం మ్యాంగోస్ అన్నీ నేను త్రీ తీసుకున్నాను. అన్నీ ఇట్లా పిండుకొని నీట్గా లైట్ ఇట్లా లేకోకుండా గట్టి గట్టిగా పేస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి బాగా. చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో, గట్టి గట్టిగా లేకుండా నీట్గా ఇలా అయిపోవాలి. అప్పుడు మనకు దోశ పైన వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇలా మ్యాంగో పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత చెప్తాం. అలాగే దీంట్లోకి ఒక స్పూన్ పెట్టుకోవాలి, ఎందుకంటే వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి స్పూన్ ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ దీనిపైన మ్యాంగో జ్యూస్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం రావడానికి దోశ. ఇలా ఆయిల్ అంతా వేసిన తర్వాత మూత పెట్టుకోండి కొద్దిసేపు. ఇప్పుడు తీసి చూద్దాం ఎలా అయిందో. వావ్, చాలా ఫ్రీగా వస్తుంది, కానీ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని యాడ్ చేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు మనం తిని చూద్దామా ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం వేస్తుంది. యమ్మీ యమ్మీ, మ్యాంగో స్వీట్ ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ఇది అసలు ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. ఒకసారి ట్రై చేయండి, తీయగా ఉంది.